హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈసారి సంక్రాంతికి విలేజ్ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో నాకు కొన్ని పాతకాలపు వస్తువులు కనిపించాయి. సో వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీశాను. ఫస్ట్ వరండాలో నాకు ఉయ్యాల కనిపించింది. ఉయ్యాల చుట్టూ మొక్కలు, మనీ ప్లాంట్ పెట్టేసరికి మంచి లుక్ వచ్చేసింది కదండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది. మొత్తం చుట్టూ మనీ ప్లాంట్ పాకించేశారు. ఈవినింగ్ టైమ్స్లో అలా ఉయ్యాల్లో కూర్చొని స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బా, ఆ ఫీలింగే వేరు. అసలు నాకైతే అసలు ఆ ఉయ్యాల్ని వదిలే బయటికి రావాలనిపించలేదు. చాలా 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 బాగా సెట్ చేశారు. మీరు కూడా వీలైతే ఇలాగ బయట మీకు ఇలా వరండా టైప్ ఏమైనా ఉన్నట్టయితే ఇలా ఉయ్యాల సెట్ చేసుకొని చుట్టూ మనీ ప్లాంట్ పెట్టుకొని సెట్ చేసుకుంటే అలా ఉయ్యాల ఊగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ స్ట్రెస్ మొత్తం పోయి రిలాక్స్ అయిపోతాం. ఉయ్యాల దగ్గర నుండి లెఫ్ట్కి తిరగగానే ఈ తులసి కోట కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న రోలు, రోకలి, తిరగలి, సనికెల కనిపించాయి. చూడ్డానికి భలే ఉన్నాయి కదా. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు ఉన్నాయి. అవి రాకముందు వీటినే వాడేవారంట. సో ఇప్పుడు పల్లెటూరులో తప్ప సిటీలో ఇవి ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇంట్లో అవి కంపల్సరీ ఉండాలని భావించి చిన్న వాటిని కొనుక్కొని పూజ గదిలో కానీ తులసి మొక్క దగ్గర కానీ పెట్టుకుంటున్నారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తున్నారు. అలానే మీరు కూడా కుదిరితే మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి. నెక్స్ట్ ఎంట్రన్స్ నుండి హాల్లోకి వెళ్ళగానే కార్నర్లో నాకు చెక్క పీటలు కనిపించాయి. ఇలాంటి చెక్క పీటల్ని సినిమాల్లో చూడడమే కానీ డైరెక్ట్గా ఇంతవరకు నేను చూడనే లేదు. ఇదే ఫస్ట్ టైం నేను రియల్గా చూడడం. పూర్వకాలంలో ఇందులో డబ్బులు, బంగారం, వెండి వస్తువులు ఉంచేవాళ్ళట. వీటి ప్లేసుల్లో అంటే ఇప్పుడు మనకి బీర్వాలు, లాకర్లు వచ్చేసాయి కాబట్టి మనకి ఇంక ఇవేమీ ఇక్కడ కనిపించట్లేదు. సో ఇదివరకు మాత్రం అన్ని డబ్బులు, బంగారం, వెండి వస్తువులు ఇవన్నీ ఇందులోనే దాచిపెట్టేవాళ్ళంట. ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ మంచం. ఈ పన్నీర్ మంచాలు చాలా హైట్ ఉంటాయి, సో ఈ పీట మీదకి ఎక్కి ఎక్కాలి. ఈ పన్నీర్ మంచాలు కూడా పాత సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే చూడడమే కానీ రియల్గా చూసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం, చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇది మొత్తం చేత్తోనే చేశారంట, లైక్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా చేశారు. చుట్టూ మిర్రర్స్ పెట్టేసి అంతా చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్లీ చెప్పాలంటే పందిరి మంచం రూమ్లో ఉండడం వల్లే రూమ్కి కూడా చాలా అందం వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది పందిరి మంచం కూడా. ఈ మంచం వెనకే వాల్ పెయింటింగ్ పెట్టుకున్నారు, ఆ వాల్ పెయింటింగ్లో రాధాకృష్ణులు గోపికలతో డ్యాన్స్ చేస్తున్నట్టు భలే ఉంది కదా పెయింటింగ్ కూడా. అలా హాల్లో వెళ్తుంటే ఒక పక్కన కబోర్డ్ దగ్గర సుల్తాన్ల కాలం నాటి మధుపానం సెట్ కనిపించింది. భలే ఉన్నాయి కదా, చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న చైర్, చిన్న చిన్న గ్లాసెస్, చిన్న జార్, చూడ్డానికి భలే ఉన్నాయి కదా. ఎంత క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి కదా, పట్టుకుంటున్నవి కూడా భలే ఉన్నాయి. అసలు ఇవన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళ ఇంట్లో ఇవన్నీ చూసి నాకైతే అసలు రాబుద్దే అవ్వలేదు, ముఖ్యంగా ఉయ్యాలనైతే అసలు వదలబుద్దే అవ్వలేదు, నాకు అక్కడే ఉండాలనిపించింది. అండ్ అలానే ఇలాంటి పాత వస్తువులు అన్నీ జాగ్రత్తగా ఉంచుకొని మనలాంటి వాళ్ళకి చూపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మనం వాళ్ళకి. ఇలాంటివన్నీ మనకి ఎక్కడో కానీ కనిపించవు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూడడము. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.